హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం పొందిన ప్రతినిధుల గురించి తెలుసుకోబోతున్నాము. భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం అనే వీడియోలో మనం భారత రాజ్యాంగ పరిషత్ అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించింది అని తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో ఏ వర్గాలలో ఎవరెవరికి ప్రాతినిధ్యం పొందారు అనేది తెలుసుకుందాం. మొదటగా ముస్లిం వర్గాన్ని తీసుకుందాం. ఈ ముస్లిం వర్గానికి చెందిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు సయ్యద్ సాదుల్లా వీరిద్దరూ కూడా ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం పార్సీలు. పార్సీలను తీసుకుంటే హెచ్పి మోడీ, దాదాభాయ్ నౌరోజీ వీరిద్దరూ కూడా భారత రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం భారత జాతీయ కాంగ్రెస్. ఈ భారత జాతీయ కాంగ్రెస్లో ప్రాతినిధ్యం పొందిన వారు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ మరియు పటేల్ వీరి ముగ్గురు కూడా రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం పొందారు. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం పొందారంటే రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, పటేల్ వీరి ముగ్గురు ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం ఆంగ్లో ఇండియన్లు. ఆంగ్లో ఇండియన్లను తీసుకుంటే ఫ్రాంక్ ఆంటోనీ ప్రాతినిధ్యం పొందారు. ఆంగ్లో ఇండియన్ల నుంచి ఎవరు ప్రాతినిధ్యం పొందారు? ఫ్రాంక్ ఆంటోనీ. తర్వాతి వర్గం సిక్కులు. సిక్కుల వర్గాన్ని తీసుకుంటే ఈ సిక్కుల వర్గం నుంచి సర్దార్ బలదేవ్ సింగ్, హుకుమ్ సింగ్ వీరిద్దరూ కూడా ప్రాతినిధ్యం పొందారు. సిక్కుల నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం పొందారు? సర్దార్ బలదేవ్ సింగ్ మరియు హుకుమ్ సింగ్. తర్వాత వర్గం భారతీయ క్రైస్తవులు. భారతీయ క్రైస్తవ వర్గం నుంచి హెచ్సి ముఖర్జీ. భారతీయ క్రైస్తవ వర్గం నుంచి ఎవరు ప్రాతినిధ్యం పొందారు అంటే హెచ్సి ముఖర్జీ. సో హెచ్సి ముఖర్జీ ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం అఖిల భారత షెడ్యూల్ కులాలు. అఖిల భారత షెడ్యూల్ కులాల నుంచి బిఆర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం పొందారు. అఖిల భారత షెడ్యూల్ కులాల్లో ప్రాతినిధ్యం పొందిన వారు బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం అఖిల భారత మహిళా సంఘం. ఈ అఖిల భారత మహిళా సంఘం నుంచి హంసా మెహతా ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం అఖిల భారత హిందూ సభ. అఖిల భారత హిందూ సభ నుండి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాతినిధ్యం పొందారు. తర్వాత వర్గం జమీందారుల సలహా సంఘం. జమీందారుల సలహా సంఘం నుండి దర్భాంగా మహారాజు ప్రాతినిధ్యం పొందారు. జమీందారుల సలహా సంఘం నుంచి ప్రాతినిధ్యం పొందిన వారు దర్భాంగా మహారాజు. తర్వాత వర్గం కార్మిక వర్గాలు. కార్మిక వర్గాల నుండి బాబు జగ్జీవన్ రామ్ ప్రాతినిధ్యం పొందారు. కార్మిక వర్గాల నుంచి ఎవరు ప్రాతినిధ్యం పొందారు? బాబు జగ్జీవన్ రామ్. సో బాబు జగ్జీవన్ రామ్ ప్రాతినిధ్యం పొందారు. సో ఇంతటితో భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం పొందిన ప్రతినిధుల గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.